ప్రైజ్ ది లార్డ్ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం ఈ దిన పాఠం కొరకై ప్రభు యొక్క పాదసన్నిధికి వెళ్దాం చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రియమైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా ఈ దిన పాఠం కొరకై మీకు స్తోత్రములు ప్రజలు మీ వారు చెప్పే నీ దాసును అభిషేకించి వాడుకొనమని యేసు ప్రభు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. ఈ దిన పాఠం కొరకై ఆది కాండము 31:19 ధ్యానిస్తున్నాం. ఈరోజు ధ్యానించుకుందాం. నేను చదువుతా. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలించాడు. వీళ్ళరా, ఈ మాట రెండు విషయాలు ఇక్కడ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది గొర్రె బొచ్చు కత్తిరించుట అంటే అర్థం ఏంటంటే, పాత దినాల్లో మన పితరుల కాలంలో పండగలకి ఏదైనా పండగ చేసుకోవటానికి అలా వాళ్ళు చేసేవాళ్ళు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా 9:3 గమనిస్తే కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు అని రాయబడి ఉంది. మాట సమయాలు 25:4 కూడా నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని. 2 సమయాల పుస్తకము 13:23 2 సంవత్సరాల తర్వాత అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా రాజకుమారులందరికీ విందు చేశాను. పిల్లారా, దీన్ని బట్టి మనం గమనిస్తే గొర్రెబొచ్చు కత్తిరించుట అంటే ఏదో ఒక పండగ చేస్తున్నారు, పండగ చేస్తున్నాడు, సంతోష సమయం అన్నమాట అది. సో ఆయనేమో పండగ చేయడానికి వెళ్ళాడు, మరి వీళ్ళైతే ప్రయాణమై వెళుతూ ప్రజలైనటువంటి మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది పాఠం ఏంటంటే, మనము ప్రతినిత్యం సంతోషంగానే ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ 4:4 గమనిస్తే ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని రాయబడి ఉంది. మార్కు 5:16 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని రాయబడి ఉంది. మనమైతే ఏదన్నా మనకి ఫేవర్గా ఏదైనా జరిగితే వెంటనే సంతోషంగా ఉంటాం. అనయ్యా, ఈరోజు ప్రేమాబిందు మా ఇంట్లో కృతజ్ఞత కొడుకు పెట్టాలి అంటే ఏదన్నా జరిగితేనే మనకు సంతోషం. కానీ ప్రభు అంటున్నాడు, అన్ని పరిస్థితుల్లో మీరు సంతోషంగా ఉండండి అని చెబుతున్నాడు. అలా ఉంటున్నావా? ప్రశ్న వేసుకుందాం. ఆయనైతే సంతోషంగా పండుగ చేస్తున్నాడు, పోయి మనం దేవుని పిల్లలకు ప్రతిరోజు పండుగ, దేవుని నమ్ముకున్న పిల్లలకు ప్రతిరోజు పండుగ. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి అంటున్నాడు. ఈ విషయంలో మనం ఉంటున్నామా? ఒకవేళ తప్పిపోతున్నట్లయితే దేవుని దగ్గర అడుగుదాం, అయ్యా నన్ను క్షమించని అడుగుదాం. రెండవదిగా ఆయన పాటికి ఆయన మరి గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు, మరి రాహేలమ్మ అయితే గృహదేవతను దొంగిలించింది. చూసారా, తండ్రి ఇంట్లోనే ఉన్నది, తండ్రి ఇంటి యొక్క పరిస్థితులు ఇంకా పోగొట్టుకోలే, గృహదేవతను దొంగిలించింది. చూసారా ఎంత భయంకరమైన స్థితి ప్రియులారా. మనం కూడా చాలా పర్యాయములు మరి ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు, హాస్పిటల్లో పనిచేసామనుకోండి, అక్కడ ఉన్నాయన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. స్కూల్లో పనిచేసామనుకోండి, అక్కడ ఉండేటువంటి వైట్ పేపర్స్, పెన్నులు, స్టాప్లర్లు మన ఇంట్లో ఉంటాయి. ఆఫీసుల్లో పనిచేసామనుకోండి, దేనికి సంబంధించింది అయితే అవి మన ఇంట్లో ఉంటాయి. ఎలా వచ్చినాయి? కొంటున్నావా? లేదు, తీసుకొచ్చుకుంటున్నాం. అది కూడా తప్పే, మనది కానప్పుడు మనం తీసుకోకూడదు. కనుక ఎన్నిసార్లు అలా మనం చేసాం? ఏ దేంట్లో పనిచేసినా కూడా దానికి సంబంధించిన మన ఫ్రీగా మన ఇంట్లో తెచ్చుకోకూడదు. తెచ్చుకున్నామంటే మరి ఏమో మా ఇల్లే కదా, మా ఇంట్లో ఉన్నాయి, నేను కొన్ని తీసుకుపోతానని అడగకుండా తెచ్చుకోను, దొంగిలించను. చూసారా ప్రియులరా, ఇలాంటివి మనం చేయకూడదు. కాబట్టి చాలా పర్యాయములు దేవుని ప్రజలమని చెప్పుకుంటాం, కానీ ఇక్కడ మనం తప్పిపోతూ ఉంటాం. కనుక దేవుని రాజ్యానికి ప్రయాణం అవుతున్న మనము ఎక్కడ తప్పిపోతున్నాము?
ఎక్కడ మన జీవితంలో ఆత్మీయంగా వెనకబడిపోతున్నాము సరిచేసుకుందాం దేవుని వాక్యం ద్వారా. అందుకే నిర్గమకాండం 20:15 అక్కడ అంటున్నాడు, 10 ఆజ్ఞల్లో ఒకటి దొంగిల రాదు అంటున్నాడు. 21:16 నరుని దొంగిలించి అమ్మివేయకూడదు. కొంతమంది పిల్లల్ని తీసుకుపోయి అమ్ముతూ ఉంటారు, వాళ్ళకి మరణశిక్ష అంటున్నాడు దేవుని వాక్యంలో. కనుక దేవుని ప్రజలైన మనము అన్యాయముగా కూడా ఒకళ్ళ సొత్తు మనం తీసుకోకూడదంట. యెషయా గ్రంథం 61:8 ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకోవడం అనేది కూడా దేవునికి అసహ్యం. అన్యాయం చేయటమే దొంగిలించడం అంటే, ఇతరులను అన్యాయం చేయటమే కదా. కనుక మనం దేవుని పిల్లలంగా వస్తువులు దొంగిలించకపోవచ్చు, కానీ దేవుని సమయాన్ని ఎన్నిసార్లు దొంగిలించావు ఒకసారి ప్రశ్నించుకో. మందిరాలు జరిగేటప్పుడు 10:30 ఆరాధన అంటే 11 గంటలకే, 11:30కే, 12కి ముగించేటప్పుడు కూడా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ సమయమంతా మనం దేవుని సమయాన్ని దొంగిలించినట్టే కదా. దేవునికి సంబంధించిన ఏవైనా సరే దేవునికి ఇచ్చేవి కానీ, దేవుని సన్నిధికి వెళ్ళే టైంలో కానీ, పరిచర్య విషయంలో, దైవజనుల విషయంలో, సంఘ కార్యక్రమం విషయంలో మనం ఎక్కడ దేవుని దాన్ని మనం దొంగిలించాము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మలాకీ గ్రంథంలో అంటాడు, మీరు నా ఇంటిలో దొంగతనం చేశారు అని. ఎలా అంటే, నాకు రావాల్సింది మీరు నాకు ఇవ్వకుండా, దేవుని ఇంట్లో 10వ భాగం రావాలంటే 10వ భాగం ఇవ్వకుండా మీరు దొంగిలించారు కదా అంటాడు. కనుక ఒక 10వ భాగం అనే కాదు, కానీ సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. దేవుని పరిచర్యలో, దేవుని ఇంటిలో దేవుని ప్రజలమని చెప్పుకుంటూ మనం ఎక్కడెక్కడ పనులు చేస్తున్నామో అక్కడ ఏమన్నా ఫ్రీగా ఉంటే అడగకుండా తెచ్చుకుంటూ ఉంటాం. అడగకుండా తెచ్చుకుంటే మరి అది దొంగతనమే కదా. ఇట్టివి ఎన్నిసార్లు నీ జీవితంలో జరిగినాయి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ దొంగతనములు అనేటువంటివి హృదయంలో నుంచి వస్తాయని మార్కు 5:19 రాయబడి ఉంది. కనుక ఈ దొంగతనాలు చేయటం అనేది పరలోకంలో లేదు, ఇహలోకంలోనే. అందుకే దేవుడు ఏమంటాడంటే మత్తయి 6:19 మీ ధనము పరలోకంలో దాచుకోండి అంటాడు. అక్కడ దొంగలు లేరు, తుప్పు పట్టదు, ఇంకేమి లేదు. కనుక ఇహలోకంలోనే దేవుని ప్రజలు అని చెప్తాం, కానీ ఇలా దైవికమైన విషయాల్లో ఆ రోజు ఆ స్త్రీ ఆ కుటుంబంలో మా నాన్నగారివే కదని వాళ్ళ నాన్నగారిని అడగకుండా తెచ్చుకుంది. అందుకని ఆయన ఒక నెపం వేశాడు, నువ్వు పోతే పోయేవన్నా నా దేవతలను ఎందుకు దొంగిలించావు అంటాడు యాకోబుతోటి. ఎవరి దగ్గర అయితే అవి ఉంటాయో వాళ్ళు మరణమునకు పాత్రలున్నప్పుడే చెబుతాడు. కనుక ఈమె ఏ రీతిగా తండ్రి ఇంటిలో మా తండ్రిలే కదని అడగకుండా తెచ్చుకుందో, మనం అలా చేయకూడదు. మనం ఎక్కడ పనిచేసినా, మనం పనిచేసే స్థలాల్లో, మనమున్న స్థలాల్లో, ఎక్కడున్నప్పటికీ కూడా మనం అడిగి తెచ్చుకోవాలి. అలా చేయని పక్షంలో శిక్షకు పాత్రులమవుతామని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కనుక మత్తయి సువార్త 21:13 నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం, దాన్ని మీరు దొంగల గుహగా చేశారంటున్నాడు. కనుక అలాంటి పరిస్థితులు కూడా మనం దేవుని మందిర విషయంలో ఈ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎక్కడ మనం వాటిని చేయక తప్పిపోతున్నాము. ప్రశ్న వేసుకుందాం, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలాంటి జీవితం మనలో ఉంటే యేసయ్య నన్ను క్షమించని ప్రభువును అడుగుదాం, క్షమాపణ కోరుకుందాం. కనుక దేవుని ప్రజలముగా, దేవుని పిల్లలముగా, పరిశుద్ధులముగా దేవుని రాజ్యానికి ప్రయాణం అవుతున్నాం. మనం ఇహలోకంలో కళ్ళు మూస్తే అక్కడ తెరవాలి. మరి అక్కడ కళ్ళు తెరవాలంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ స్త్రీ అయితే తండ్రి ఇంట్లో దొంగతనం చేసి తెచ్చుకుంది. మనం కూడా ఎన్నిసార్లు అలా దేవుని ఇంటిలో, మనం పనిచేసే స్థలాల్లో దేవునికి మహిమకరంగా లేకుండా ఉన్నాం. యేసయ్య నన్ను క్షమించు, ప్రభువును అడుగుదాం. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. కాబట్టి ఇంకా మనం గమనిస్తే మాడుకొనింది 6:10
దొంగలైనను లోబులైనను దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవునికి ఇచ్చే విషయంలో ఆ సమయం కానీ పైసలు కానీ పని కానీ దేవుడి కొరకు చేసేది ఏదైనా మనం చేయకుండా ఏదైతే మనం ఉంచుకుంటామో తద్వారా దేవుని రాజ్యంలో వారసులు కానేరం. వాక్యం చెబుతుంది, నేను చెప్పేది కాదు. నేను ప్రభుని నమ్ముకున్నానికి ఇప్పుడు చనిపోయిన ఎట్లానే పోతాను అన్నయ్య అని చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. ఎక్కడికి పోతాం? ఈ దేవుని వాక్యానుసారంగా మనం జీవించకుండా ఎక్కడికి వెళ్ళగలం? కనుక నమ్మకంగా ఉండాలి ప్రతి విషయంలో. అందుకని ఇక్కడ వీళ్ళంతా కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. దొంగ అంటే ఏదో వాళ్ళ ఒకళ్ళ ఇంట్లో పడి ఏదో ఆయన్ని తీసుకుపోవటం అని, అది వేరు. దేవుని పిల్లలుగా మనం చేసే పనులు చాలా ఉన్నాయి, మరి ఇవన్నీ దాని కిందకే వస్తాయి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అన్యాయంగా ఏది మనం తీసుకోకూడదు. అది పరిచర్యలో కానీ, దైవజనుల విషయంలో కానీ, విశ్వాసుల విషయంలో కానీ, ఏదైతే అన్యాయంగా మనం దాన్ని తీసుకుంటామో తద్వారా మనం నష్టపోతాం. అందుకనే యోహాను సువార్త 10:1 వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయును దోచుకునివాడునై ఉన్నాడు. దొంగ దొంగతనమునకు వస్తాడు, నాశనమునకు హత్య చేయటానికి వస్తాడు. కనుక ఇహలోకంలో సాతానుడు వాని యొక్క చేతుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే వాడు నీ చేత అన్నీ చేపిస్తున్నాడు. సమయానికి పోవద్దు అంటున్నాడు, దేవునికి ఇచ్చే ఇయ్యొద్దు అంటున్నాడు, దైవజనులు మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు 24 గంటల రాత్రింబగళ్ళు. వాళ్ళ విషయంలో ఎక్కడ వాళ్ళ విషయంలో మనం సరైన రీతిగా ఉండలేకపోతున్నాం, ఇవన్నీ మనకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా మనం ఒకవేళ దాని విషయంలో కొనసాగుతూ ఉంటే తద్వారా ఎంతో దేవుని దృష్టిలో మనము అడిగేవి పొందలేకపోతూ ఉంటాం. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం ఈ దినపాఠంలో. కనుక సాతానుడు మనల్ని నష్టపరచడానికి వచ్చి నష్టపరుస్తున్నాడు. వాని చేతుల్లో నుంచి మనం తప్పించబడాలంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గర మన బలహీనతలు ఒప్పుకుందాం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవమే ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడు నువ్వు వాటి నా చేతిలో నుంచి అపహరింపడో? నువ్వు ప్రభు చేతిలో ఉన్నావా? నిన్ను ఎవరు అపహరింపడో? సాతాను నిన్ను అపహరింపడో? చేతుల్లో ఉన్నానని చెబుతూ పరిచర్యలో, దైవజనుల విషయంలో, విశ్వాసుల విషయంలో, సంక్రమశిక్షణ విషయంలో మనము నమ్మకస్థులంగా లేకపోతే మనం ఆయన చేతుల్లో లేనట్లే. మనం ఎప్పుడు అపహరించబడ్డామని అర్థం. కనుక ఇప్పుడు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయినాం, సాతానుడి చేతుల్లో. ఆ చేతుల్లో నుంచి విడిపించబడి తిరిగి ప్రభు చేతుల్లోకి రావడానికి గాను, దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి గాను ప్రభు దగ్గర మన బలహీనతలు ఒప్పుకుందాం. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. కనుక ప్రియా సహోదరి, వాక్యం వెంటనే నువ్వు ఎవరో అయినా సరే చెప్పబడిన వాక్యానుసారంగా నీ జీవితం లేనట్లయితే క్షమాపణ కోరుకుందాం, సరిచేసుకుందాం. ఆ రీతిగా దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేస్తాడు. ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వారు గొప్ప నిత్య జీవం, గొప్ప రక్షణ, నిత్యరాజ్య ప్రవేశానికి వారసులంగా మనం సిద్ధపరచబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం కొరకై మీకు స్తోత్రాలు. విన్నవారి హృదయంలో కార్యం జరిగించి మీ బిడ్డల్ని బలపరిచి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైనను గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్, అందరికీ ప్రైజ్ లాడ్.